బ్యాక్ టు న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్నారు టీడీపీ అధినేత. ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు టీడీపీ నేతలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అనంతరం అక్కడి నుంచి తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నివాసానికి వెళ్లారు చంద్రబాబు. అక్కడి నుంచి కాసేపట్లో రోడ్డు మార్గాన కుప్పం చేరుకుంటారు. కుప్పంలోని బీసీఎన్ కళ్యాణ మండపంలో సాయంత్రం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీనే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలను పదును పెడుతున్నారు. అందులో భాగంగానే కుప్పంలోని టీడీపీ నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు సమక్షంలో పలువురు నేతలు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, సుజన, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంకు ఇంకొక గంటలో చేరుకున్న నేపథ్యం, అంటే గంట ఆలస్యం అయింది. సుమారు 4.5 గంటల నుంచి 5 గంటలకు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా ఈ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా చూసినట్టయితే ఎప్పుడూ కూడా కుప్పం పర్యటనలో భాగంగా ప్రతి మండలాన్ని ఆయన వచ్చి వెళ్ళేవాడు. అయితే ఈసారి ప్రధానంగా కార్యకర్తలు అదేవిధంగా నాయకులతో ప్రధానంగా ఆయన చర్చించిన నేపథ్యం, 3 రోజుల పాటు కూడా సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ చూసినట్టయితే ఏదైతే కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎదురు ఏదైతే అక్రమ కేసుల బనాయింపు తదితర విషయాలు పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి కార్యకర్తను మాట్లాడి అడిగి తెలుసుకున్న నేపథ్యంలో ఇక్కడ 3 రోజుల పాటు కూడా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యం. బీసీఎన్ కళ్యాణ మండపంలో ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా సమావేశాలు ఆయన నిర్వహించనున్నారు. అదేవిధంగా గత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి, సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, ఎంపీటీసీ ఎన్నికలు అయితేనేమి, జడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధానంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా నిర్వహిస్తున్న నేపథ్యం. అంటే ఏదైతే ఈ 3 రోజుల పాటు కూడా ప్రధానంగా నాయకులతోనూ కార్యకర్తలతోనూ కూడా చర్చించుతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏదైతే కుప్పంలో చేయాల్సిన పనులు ఏంటి, అదేవిధంగా ఇన్ని రోజుల పాటు 4 ఏళ్ళ పాటు పడిన కష్టాలు ఏంటి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకునే పరిస్థితి ఇక్కడ ఉందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఆయన గంటలోపు కూడా మనం ప్రస్తుతం కర్ణాటక సరిహద్దు బార్డర్లో ఉన్నాం, ఇంకా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా కార్యకర్తలు సమాయత్తమయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో కూడా పెద్ద ఎత్తున నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి. ఇప్పటికే కర్ణాటక పోలీసులు ఆయనకు ఏదైతే బందోబస్తు నిర్వహిస్తున్న నేపథ్యం, ఇక్కడ వరకు కూడా ఏదైతే బార్డర్ వరకు కూడా ఈ కర్ణాటక పోలీసులు బందోబస్తు నిర్వహించే పరిస్థితి. అంతేకాకుండా కుప్పం పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా కొద్దిసేపట్లో కూడా మొత్తం కేడర్ మొత్తం ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా కుప్పం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి, ఏదైతే ఆయన రాక కోసం ఎదురుచూసే పరిస్థితి అని కూడా చెప్పచ్చు. మా సార్ పర్యటన ఎలా ఉండబోతుంది? సార్ ధన్యవాదాలు. 3 రోజుల పర్యటన, ఈరోజు 14, 15, 16 ప్రోగ్రాము ఆరాధ్య దైవము. మాకు చాలా ఇప్పుడు ఓడిపోయిన సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరితో ఎప్పుడు మీటింగ్ పెట్టేది కదా, ఈసారి మీటింగ్ పెట్టి లచ్చ ఓట్ల మెజార్టీతో అందరితో మీటింగ్ పెడతారు. 3 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు చెప్పండి, ప్రధానంగా మండలాల్లో తిరిగే ఆయన, అదేవిధంగా గ్రామాల్లో కూడా తిరిగే ఈసారి ప్రత్యేకత ఏంటి 3 రోజుల పాటు ఇక్కడ సమావేశం? సార్, ఈ కుప్పానికి మా చంద్రబాబు నాయుడు గారు ఆరాధ్య దైవం. ఆయన ముందు నేను అభివృద్ధి కాన్సెప్ట్ పైన, రాష్ట్రమే భవిష్యత్ అని చెప్పి నేను రాష్ట్రం పైన పడిపోయాను. నేను నా కుప్పం ప్రజలను కానీ కార్యకర్తలను కానీ నేను ఎక్కువ చూసుకోలేకపోయినాను. నేను ఈ కింద డైరెక్ట్గా వాళ్ళతో నేను కలల్లా, వాళ్ళ నేను నా కార్యకర్తలతోనే మాట్లాడాలా, నా కార్యకర్తలతో కలల్లా అని చెప్పి 3 రోజుల పర్యటన చేసుకుని ఆయన ఈరోజు వస్తున్నాడు. ఆయన వస్తుండేదానికే ఈరోజు బార్డర్లోకి వేలాదిగా కార్యకర్తలు వచ్చి ఆయనకు భారీ స్వాగతం పలకాలని ఎదుర్కొంటా ఉన్నాం. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ
ఒక్క శాంచ్ అని జనాలంతా యామారిచ్చి ఈ అధికారంలోకి వచ్చింది. తొప్పడామిలతో వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలు 9 నెలలు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా ఈ ప్రభుత్వం నేను కాసుకో ఉండారు. ఈ కాసుకొని బంగాళాఖాతంలో కలపడం గ్యారంటీ. ఆయన 175కు 175 అని తొప్పుడు పులకలు పులకతా ఉన్నాడు. తొప్పు 175కు 175 కాదు, పులివెందులతో సహా మేము ఓడించి మేము తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చుకుంటాం. మళ్ళా బడుగు బలహీన వర్గాలకంత ఈ తెలుగుదేశంలోనే మంచి జరుగుతుంది, బీసీలకు మంచి జరుగుతుంది. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉన్నాడు, బీసీలకు ప్రత్యేకమైన చట్టాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి బీసీలంతా ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనకి ఈ బార్డర్లో. అందుకే మేము చెప్పండి ఎలా స్వాగతం అంటే, మన నారా చంద్రబాబు నాయుడు మన కుప్పానికి వచ్చిండంటే మనకు దేవుడు వస్తూ ఉండడు అని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు, కార్యకర్తలంతా కూడా పండగ చేసుకుంటున్నారు. మనకు ఈ పండగ రోజులో ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు సంబరాలంతా కుప్పం కాన్స్టిట్యున్సీలో. ముఖ్యంగా ఏమరా అంటే వైసీపీ వాళ్ళు రూఢీజాలు, దౌర్జన్యాలు, మోసాలు, అధర్మాలు, నీతి లేదు, నిజాయితీ లేదు, వీళ్ళు చాలా హింసకు పాల్పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందే ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నారు. కరెంట్ బిల్లు చూడండి, 200 రూపాయలు కట్టే కరెంట్ బిల్లు ఈరోజు 1000 రూపాయలు, 900, క్వాలిటీ లేదు. అన్ని రేట్లు కూడా పెంచేశారు. ఈ రాక్షస రాజ్యం పోవాలని ప్రజలంతా కూడా దేవుని కోరుకుంటా ఉన్నారు. అదే దేవుడు మా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కుప్పానికి వస్తామంటే అందరూ అన్ని పల్లెల నుండి కూడా తెలుగుదేశం పార్టీలో మేము చేరాలా, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయాలా, చంద్రబాబు నాయకత్వంలో మేము ఉండాలా అనే ఉద్దేశంతో పల్లెలు కూడా ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర చేస్తూ ఉన్నారు. అది కూడా మన కెమెరంటే కానిస్టేపు మనకి నారా చంద్రబాబు నాయుడుకి 100,000 ఓట్లు ఈసారి కుప్పంలో వెయ్యాలని అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఈసారి ప్రధానంగా 3 రోజుల పాటు కూడా సమావేశం నడుస్తున్నారు. అంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు టీడీపీ వారితో కూడా సమావేశం జరుగుతుంది. గతంలో ఈ విధంగా జరిగింది లేదా? గతంలో అంటే మన నారా చంద్రబాబు నాయుడు ఏం విషయం అంటే గతంలో జరగలేదు. ఫస్ట్ విషయం అంటే ఓడిన సర్పంచులు ఎందుకు మాట్లాడాలంటే మనోభావం కోల్పోకుండా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క జగన్మోహన్ ప్రభుత్వంలో ఈ యొక్క రౌడీజాలు కానీ ఈ యొక్క దౌర్జనాలు కానీ ఈ ఎలక్షన్లో ఏ విధంగా వీళ్ళు రౌడీ చేశారు, ఏ విధంగా ఓట్లు వేయించుకున్నారు, ఏ విధంగా వీళ్ళు మబ్బెట్టారు అనేది ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారికి మేము వినిపించాలి. కానీ మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సృజన మనం చూసినట్టయితే ఏదైతే 100,000 ఓట్ల మెజార్టీతో కూడా ఈ రోజు ముందుకెళ్తున్నాం, అదేవిధంగా కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా నాయకులతో కూడా మమేకమై మనోధైర్యాన్ని కల్పించడానికి ఈరోజు 3 రోజుల పాటు కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. ఖచ్చితంగా అందరికీ మనోధైర్యాన్ని ఇవ్వడానికే ఈరోజు చంద్రబాబు 3 రోజుల పర్యటన కొనసాగుతుందని అంటున్నారు. అంతేకాకుండా కుప్పంలో అరాచకాలు ఏవైతే జరిగాయో వాటినన్నిటినీ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే అంటూ కూడా టీడీపీ నాయకులు ఇక్కడ చెప్పే పరిస్థితి, అదేవిధంగా గతంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ఆయనకు 100,000 ఓట్లు మెజార్టీని ఇస్తామని కుప్పం ప్రజలు భరోసా కల్పించే విధంగా ఆయనకు చెప్పే పరిస్థితి ఇక్కడ ఉందని కూడా చెప్పచ్చు. ఆయన ఇంకా కొద్దిసేపట్లో చేరుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. ఓర్ట్ స్టూడియో రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.